నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. సాగర తీరంలో కార్తీక స్నానాలు, పూజలు, శివనామ స్మరణలతో హోరెత్తిన బీచ్. ప్రతిష్టాత్మక టిడ్కో ప్రాజెక్టును జగన్ సర్కారు నీరుగార్చింది. మాజీ మంత్రి అయ్యన్న మండిపాటు. ఇందిరా జూ పార్క్ లో బటర్ఫ్లై పార్కు సందర్శకులను అలరిస్తున్న సీతాకోక చిలుకలు. హై లెవెల్ కమిటీ నివేదికపై చర్యలేంటో స్పష్టం చేయాలి. జగన్ సర్కారుకు ఎమ్మెల్యే గణబాబు డిమాండ్. ఇసుక కొండపై కార్తీక పౌర్ణమి పూజలు, పోటెత్తిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని విశాఖ బీచ్ లో పలువురు భక్తులు స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుండే మహిళలు ఆర్కే బీచ్ కు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. అధికంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల వారి తాకిడి అధికంగా ఉంది. కార్తీక సోమవారం, అసలే పౌర్ణమి రెండూ కలిసి రావడంతో భక్తులు మహాపర్వదినంగా భగవంతుణ్ణి కొలుస్తారు. ఆయా ప్రాంతాల్లో వారి వారి సంప్రదాయాల ప్రకారం పూజలు చేసి భగవంతుణ్ణి కొలిచారు. కార్తీక మాసం హిందువులకు అత్యంత విశిష్టత కలిగిన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని విశిష్టత కలిగిన రోజుగా భక్తులు భావిస్తారు. అయితే కార్తీక సోమవారం రోజునే పౌర్ణమి రావడంతో ఈ రోజుకి మరింత విశిష్టత సంతరించుకుంది. వేకోజాము నుంచే అత్యంత భక్తిశ్రద్ధలతో శివనామస్మరణతో నగరంలో పలు శివాలయాలతో పాటు బీచ్ ప్రాంగణం మార్మోగిపోయింది. మన తెలుగువారితో పాటు ఉత్తరాది రాష్ట్రాల మహిళలు కూడా సముద్ర స్నానం ఆచరించి సముద్రపు ఒడ్డున పూజలు నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా విశాఖలో స్థిరపడిన ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతవాసులు పౌర్ణమి రోజుతో మాసం పూర్తయినట్లు భావిస్తారు. 25 రోజులు లక్ష్మీనారాయణ స్వామి, చివరి 5 రోజులు రాయి దామోదర స్వామికి పూజలు చేసినట్లు భక్తులు తెలిపారు. పెళ్లి అయిన మహిళలు మాత్రమే ఈ పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఒడిశా ప్రాంతం నుంచి విశాఖ వచ్చి స్థిరపడిన వారంతా ఉత్కల్ సేవా సమాజ్ పేరిట సంస్థను నెలకొల్పి 30 సంవత్సరాలుగా భక్తులు ఈ పౌర్ణమి పూజలు చేస్తున్నారు. ఈ పౌర్ణమి పూజలు చేస్తే జగత్ కళ్యాణం జరిగి అందరికీ శాంతి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, తుఫానుల తాకిడి తగ్గి పౌర్ణమి పూట భక్తులు చేసిన పూజలు ఫలిస్తాయని ఆశిద్దాం. మేము ఇక్కడ ఉత్కల సేవా సమాజ్ సంస్థ ఇక్కడ ఇంచుమించు 30 సంవత్సరాలు పెట్టి పెడుతున్నాం. ఈ మేము ఒరిస్సా అంటే బోర్డర్లో ఉంటామండి. బోర్డర్లో వాళ్ళు వచ్చి మన వైజాగ్లో ఇంచుమించు 30 ఏళ్ళు పెట్టి ఇక్కడ నివసిస్తున్నాం అందరూ. ఈ పూజా కార్యక్రమం ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ అందరూ ఈ ఆడవాళ్ళు వచ్చి, మాకేంటంటే కార్తీక మాసం ఈ రోజుతో ఎండింగ్ అయిపోతుందండి. కాబట్టి ఈ పూజ రాయి దామోదర పూజ చేసి సముద్రాన్ని దగ్గరికి వచ్చి ఆ భగవంతుని ప్రార్థన చేసి చేయడానికి పూజ వచ్చారండి. ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ అందరూ ఇక్కడ మా ఒరియ వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి పూజ చేస్తారు. ఇక్కడ మేము ఈరోజు కార్తీక మాసం, మాకు ఇక్కడ పౌర్ణమి, మాకు పౌర్ణమి ఉంటుంది. తెలుగు వాళ్ళకి అమావాస్య వరకు ఉంటాయి, మాకు ఈ పౌర్ణమి వరకు ఉంటాయి. పౌర్ణమికి పౌర్ణమి. ఈరోజు మేము మార్నింగ్ 4 o'clock నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు పూజ అయింది. ఈ పూజలో 1 month వరకు ఈ పూజ ఉంటుంది. ఈ పూజలో 25 రోజులు లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేస్తారు. ఇంకా 5 రోజులు రాయి దామోదర స్వామికి పూజ చేస్తారు. ఈ పూజలు, ఈ పూజ చేయడం వల్ల అందరూ జగత కళ్యాణము, ఆ శ్రీకృష్ణ భగవాను అందరూ జగత కళ్యాణము అందరూ చేస్తారు, అందరికీ శాంతి చేస్తారు. ఈ జగత అందరి ఈ ప్రపంచంలో అందరూ చల్లగా ఉండాలని ఈ పూజ అందరి ఈ పూజ 1 month ఈ పూజ ఇది. ఈ పూజలో అందరూ ఎన్ని ఒరియాలో అన్ని ఒరియా వాళ్ళు ఎంతమంది ఉండారో అంతమంది ఇక్కడికి వచ్చి ఈ పూజ చేస్తారు అందరూ. వాళ్ళు ఇది పెళ్లి అయిన వాళ్ళే ఎక్కువ మంది చేస్తారు. అందరూ పెళ్లి అయిన పెళ్లి కాక వాళ్ళు చెయ్యరు. అందరూ పెళ్లి అయిన వాళ్ళే అందరూ ఈ రాయదామోదర స్వామికి అందరూ వచ్చి పూజ చేస్తారు అంతే. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాల ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. టిడ్కో గృహాల జాబితా, వైసీపీ చేస్తున్న మోసాలు తెలుపుతూ మీడియాకు వీడియో సందేశాన్ని పంపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 7,59,000 గృహాలు అర్హులైన వారికి ఇవ్వడానికి సంకల్పించామని గుర్తు చేశారు. వాటిలో 300 చదరపు గజాలు లబ్ధిదారులు కేవలం 15% మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు.
సుమారు 113,000 మందికి మాత్రమే 1 రూపాయికి గృహాలు ఇచ్చి మిగతా 85% మంది నుండి దోపిడీ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం పూనుకొందని అంటూ ఎద్దేవా చేశారు. 365 గజాలు 430 గజాలు లబ్ధిదారుల నుండి డిపాజిట్లు తీసుకొని గత ధర కంటే అదనంగా పెంచేస్తే నిరుపేదలు ఎలా కట్టగలరని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేసి డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులందరికీ గృహాలు మంజూరు చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. దాని ప్రకారంగా మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 7,59,000 ఇళ్ళు శాంక్షన్ సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నారంటే G+3 తరహాలో ఇల్లు కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సైట్లు ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. దాని ప్రకారంగా 3 భాగాలు విభజించి 300 చదరపు అడుగుల్లో కొన్ని ఇల్లు, 365 చదరపు అడుగుల్లో కొన్ని ఇల్లు, 430 చదరపు అడుగుల్లో కొన్ని ఇల్లు కట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయం తీసుకుని అపార్ట్మెంట్ కట్టడం కోసం కూడా టెండర్స్ పెట్టడం జరిగింది. అప్పుడు ప్రభుత్వంలో ఆల్రెడీ 262,216 ఇల్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. అయితే ఆ ఇల్లు ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు ప్రజలకు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? పాపం వాళ్ళ రోజు డిపాజిట్ కట్టమన్నారు. మీరు డిపాజిట్ కట్టమంటే వాళ్ళు అప్పులు చేసి డిపాజిట్లు కట్టుకున్నారు. ఆ రోజు డిపాజిట్ 300 చదరపు అడుగులకు ఏమో 500 రూపాయలు కట్టారు బెనిఫిషరీస్, 365 చదరపు గజాలకు ఏమో 50,000 రూపాయలు కట్టారు ఒక్కొక్కరు, అలాగే 430 చదరపు అడుగులకి 100,000 రూపాయలు చెప్పిన డిపాజిట్లు కట్టిన సంగతి మీకు తెలియదా? ఎందుకు వాళ్ళందరినీ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒకసారి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇది ఈసారి మళ్ళీ మొన్న భర్త సత్యబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే 300 చదరపు అడుగులు ఉన్న వాళ్ళందరికీ కూడా రూపాయకే ఇల్లు ఇస్తామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మరో మోసం. ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశలు కల్పించి ఆశల లోకాల్లో విహరింపజేసి మీరు మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేసుకొని గెలాలని చెప్పి మీ ప్రయత్నం. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు మరో ఆకర్షక పార్కు సమకూరింది. ప్రస్తుతం ఈ పార్కులోనికి సందర్శకులను అనుమతిస్తున్నారు. దీనిలో అందానికి చిరునామాలు, ఆకర్షణలో అయస్కాంతాలు, పర్యావరణ మార్పులకు సూచికలైన వర్ణశోభిత సీతాకోక చిలుకలు రివ్వును ఎగురుతూ సందర్శకులను నయనానందం కలిగిస్తున్నాయి. ప్రత్యేకతల కలబోతైన సీతాకోక చిలుకల పార్కుపై ఏసీటీ ప్రత్యేక కథనం. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ దేశంలోనే 3వ అతిపెద్ద జూ పార్క్. ఇది 625 ఎకరాల్లో ఇది విస్తరించుంది. కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్లో నెలకొని ఉన్న ఈ జూలో నెలకొల్పిన సీతాకోక చిలుకల పార్కు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లాక్డౌన్ కారణంగా జూ మూతబడిన సమయంలో అధికారులు ఈ పార్కు మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం సందర్శకులను ఇందులోనికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఇందులోని వివిధ రకాల సీతాకోక చిలుకలు రంగురంగుల రెక్కలను ఆడిస్తూ తుర్రున ఎగురుతూ సందర్శకులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. నేను శ్వేత, నా పేరు. ఎండాడ విశాఖపట్నంలో ఉంటున్నాను. ఇక్కడ పిక్నిక్ స్పాట్గా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇన్ని బటర్ఫ్లైస్ ఒక్క దగ్గర చూడడం వల్ల ప్రతి బటర్ఫ్లై ట్రీస్ మీద వాళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగున్నాయి. ఫొటోస్కైనా ఎవరైనా ఇక్కడికి వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని రకాల ఫ్లవర్స్ ఉండడం వల్ల బటర్ఫ్లైస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి. రంగురంగుల బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి కూడాను. ఈవెన్ మీద నెట్ వల్ల అవి బయటకు వెళ్ళకపోవడం వల్ల ఇంకా ఇక్కడే సరౌండింగ్స్లో తిరుగుతున్నాయి కాబట్టి ఇంకా చాలా బాగున్నాయి. నా పేరు సాయి కిరణ్ అండి, కాకినాడ నుంచి వచ్చాం. యాక్చువల్లీ జూ చూద్దాం అని పిక్నిక్ వచ్చాం అంతే. బటర్ఫ్లైస్ అవి బాగున్నాయి. ఇంకా కొన్ని వెరైటీస్ ఉంటే కూడా బాగుండేది. జస్ట్ ఫర్ విజిట్ వచ్చాం, బాగుంది సైట్ సీన్. హలో, నా పేరు గోకుల్. నేను ఇక్కడే వైజాగ్లో ఉంటా, దగ్గరలో విశాలక్ష్మనగర్లో ఉంటాను. కరోనా తర్వాత, లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ పార్క్కి వచ్చాను. బాగుంది, చాలా బాగుంది పార్క్, చాలా బాగుంది. చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంది, బాగా మంచి గాలి పీల్చుకోవచ్చు. ఇప్పుడే చూసాను క్రొకడైల్స్ చూసాను. ఇప్పుడు బటర్ఫ్లై పార్క్కి వెళ్ళి వచ్చాము. బాగున్నాయి అన్నీ, చాలా బాగున్నాయి బటర్ఫ్లైస్ అవన్నీ. ఇక్కడ హిప్పోపోతమస్, నీటి ఏనుగు అన్నీ బాగున్నాయి. ఇంకా వెళ్తున్నాం ముందుకి. జూలో నీటి ఏనుగుల మెటో ఎదురుగా 2012 సంవత్సరంలో ఈ సీతాకోక చిలుకల పార్క్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో సందర్శకులను ఇది ఎంతగానో ఆనందించేది. 2014 సంవత్సరంలో అక్టోబర్లో సంభవించిన హుద్హుద్ తుఫాను దెబ్బకు పూర్తిగా పాడైపోయింది. దీనిలో సీతాకోక చిలుకలన్నీ బయటకు ఎగిరిపోయాయి. అప్పటి నుండి 2 ఏళ్ల పాటు అధికారులు ఈ పార్కును పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్లీ 2016 సంవత్సరం నవంబర్లో ఈ పార్కుకు మరమ్మతు పనులు చేపట్టి పునఃప్రారంభించారు. అప్పటి నుండి మరో 7 ఏళ్ల పాటు సీతాకోక చిలుకలు సందర్శకులను ఎంతగానో అలరించాయి. అటు తర్వాత
ఈ పార్కు షెడ్ మళ్లీ మరమ్మతులకు గురవడం, దీని చుట్టూ ఉన్న నెట్ విరిగిపోవడంతో పార్కు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కరోనా లాక్డౌన్లో తగినంత సమయం దొరకడంతో అధికారులు ఈ పార్కును అభివృద్ధి పరిచారు. ఇది ప్రస్తుతం వందలాది సీతాకోక చిలుకలతో కలకలలాడుతోంది. జూలో మనకి బటర్ఫ్లై పార్క్ ఒకటి ఉంది, ఫెసిలిటీ తయారు చేయడం జరిగింది. అంటే మనకి బటర్ఫ్లైస్కి ఒక ఈకో సిస్టంలో లేకపోతే వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది. అది ఏంటి అంటే పాలినేటర్స్, ప్లాంట్ నుంచి రెండు ప్లాంట్కి ఆ పాలినేషన్ క్యారీ చేస్తుంది. చాలా జనాలకి ఇది తెలియకపోవచ్చు. ఓన్లీ బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అందంగా అనిపిస్తుంది అని అనుకుంటారు. దానికి ఒక ప్రతి స్పీషీస్కి ఒక నేచర్లో ఒక రోల్ ఉంటుంది. సో ఆ రోల్కి మనం పబ్లిక్కి చెప్పడానికి బటర్ఫ్లై పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నెట్ మొత్తం రిపేర్ చేసి కొత్త నెట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్లాంట్స్ కూడా ఎక్కువగా కొత్తగా పెడుతున్నాము. దీంట్లో మనకి డిఫరెంట్ రకాలుగా మొక్కలు ఉన్నాయి. బటర్ఫ్లైస్కి హోస్ట్ ప్లాంట్ ఒకటి ఉంటుంది, నెక్టర్ ప్లాంట్ ఒకటి ఉంటుంది. హోస్ట్ అంటే మనకి దాని మీద ఎగ్స్ పెట్టి మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ దీని మీద నడుస్తుంది. నెక్టర్ అంటే ఏ మొక్కల నుంచి లేకపోతే పువ్వుల నుంచి అది నెక్టర్ తీసుకొని న్యూట్రిషన్ దీనికి వస్తుంది అనేది. రెండు రకాలుగా మనకి ప్లాంట్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ రకాలుగా మొక్కలు ఉంటాయి. సో ఏది మొక్కలు ఎక్కువ ఏ స్పీషీస్కి అట్రాక్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని దాని ప్రకారంగా ఒక సైంటిఫిక్ వేలో మన ప్లాంటేషన్ కూడా దీంట్లో చేయడం జరుగుతుంది. సో ఒక 15-20 స్పీషీస్ అయితే ఇప్పుడు కూడా కనిపిస్తాయి అక్కడ. సో 15-20 స్పీషీస్ అంటే కొన్ని చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నాయి దాంట్లో కూడా, కొన్ని తక్కువ నెంబర్లో ఉంటాయి. సో డిఫరెంట్ స్పీషీస్ డిఫరెంట్ నెంబర్స్లో ఉంటాయి. కొన్ని అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఒక స్పీషీస్కి ఎక్కువ అడ్జస్టబుల్ కెపాసిటీ ఉంటుంది, అది ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ వేరియేషన్స్తో కొన్ని స్పీషీస్ ఎక్కువగా సెన్సిటివ్ ఉంటాయి. ఆ స్పీషీస్ మళ్ళీ సర్వైవల్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, దాన్ని బట్టి తగ్గిపోతుంది. సో అలా కానీ అలా మినిమం ఇప్పుడు కూడా మీరు 20 స్పీషీస్ అనేది చూడొచ్చు అనేది ఉంది. మనకి అందరు పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఒక గైడ్ లాగే కూడా షీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఏంటనేది. సో జస్ట్ ఒక పిక్నిక్ లాగే కాకుండా ఒక ఎడ్యుకేషన్ కూడా అవుతుందండి. ఎల్జీ పాలిమర్స్ టెరెన్ గ్యాసేజీ లీకేజీ ఘటనపై నియమించిన హై లెవెల్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం శోచనీయమని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకశెట్టి గణబాబు విమర్శించారు. బాధిత ప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు వసతులను ఆయన పరిశీలించారు. అనంతరం గణబాబు మీడియాతో మాట్లాడారు. హైలెవల్ కమిటీ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దానికి కారణాలేంటి? మీరే చెప్పారు, మీ హై లెవెల్ కమిటీయే చెప్పింది, మీ ప్రభుత్వం పెట్టినటువంటి కమిటీయే క్లియర్గా పోస్ట్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పింది. దాంట్లో మీరు ఇస్తున్నటువంటి కాంపెన్సేషన్ ఎవరైతే ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్నారో ఆ రోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ పొందారు. వాళ్ళలో కూడా ఇంకా కొంతమందికి మీరు అనౌన్స్ చేసినటువంటి 50,000 లక్ష రూపాయలు అవి కూడా ఇంకా రానటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా ఇబ్బంది పడింది. ఇక్కడ ఉండేటువంటి గ్రామాలే కాదు, పక్కన ఉండేటువంటి వాటిలో ఉండేవారు కూడా 2 రోజులు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా 10,000 ఇస్తామన్నారు. అందులో కూడా ఇంకా చాలామందికి ఇంకా రావాలి. నేను ఈవేళ కాంపెన్సేషన్ గురించి ఒకటే కాదు నేను మాట్లాడుతున్నాను. మీరు ఏదైతే సీరియస్గా తీసుకొని ఒక హై లెవెల్ కమిటీ ఆ రోజు ఉండేటువంటి ప్రమాదం, గోపాల్ తరహాలో ఇక్కడ ప్రమాదం జరిగింది, దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం తీసుకోవాలని మీరు ఏదైతే హై లెవెల్ కమిటీ వేశారో ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక్క వాయిస్ కూడా ఈ కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేటువంటిది ఈ రోజుకి కూడా రాకపోవడం శోచనీయం. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్తే అది కూడా ఒక ముక్కుబడిగా హాస్పిటల్లో ఏముంది, ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక స్టాఫ్ నర్స్ ఉన్నారు, 24 గంటలు హాస్పిటల్ వస్తుంది అనేటువంటి ఉన్నదనే భావం కలిగించారు. కానీ ఆ ఆసుపత్రిలో ఏ రకమైనటువంటి మరి పరికరాలు లేవు, టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేదు, ఎవరు వచ్చినా మీరు మళ్ళీ కేజీహెచ్కి వెళ్ళమనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సరే, తాత్కాలిక ఉపశమనం కోసమో లేకపోతే ముక్కుబడిగా చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా ఒక శాశ్వతంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మొన్న రాత్రి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు, ఇక్కడ ఏదో జరుగుతుందనేటువంటి ఈరోజు ఏదైతే వదంతులు కావచ్చు లేకపోతే నిజంగా జరగచ్చు
ఏది ఏమైనా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత. విశాఖ నగరానికి అత్యంత ప్రాచీనమైన ఇసుకకొండపై వెలసిన సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆచార సంప్రదాయాల ప్రకారం ఈ ఏడాది కూడా స్వామివారిని భక్తులు దర్శనార్థం ప్రత్యేకంగా అలంకరించారు. ధూప దీప నైవేద్యాలతో విశిష్ట అభిషేకాలు, హోమాలు, మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాంగణం మార్మ్రోగింది. భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. దక్షిణ నియోజకవర్గం ఏవియన్ కళాశాల సమీపంలో ఉన్న ఇసుకకొండ సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఈ ప్రాంత వాసుల విశ్వాసం. దివ్యాంగుల హక్కుల సాధనకై ఆల్ ఇండియా దివ్యాంగుల మహాజన జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షలు 5 రోజులు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 5 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 2016 దివ్యాంగుల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం ప్రతి శాఖలో 4% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. దివ్యాంగ సంఘాల ఐక్యత. గత 5 రోజులుగా ఇక్కడ దివ్యాంగులు తమ హక్కుల కోసం దివ్యాంగుల చట్టాన్ని అమలు చేయమైనటువంటి ఉద్దేశంతో 2016 వచ్చిన చట్టాన్ని అమలు చేయమని కోరుతూ ఇక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ దివ్యాంగుల తరఫున నడుస్తున్నటువంటి ధర్నా శిబిరాన్ని ఇంతవరకు ప్రభుత్వ అధికారులు సందర్శించి వీళ్ళు లేవనెత్తినటువంటి న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకపోవడం అనేది శోచనీయమైంది. దివ్యాంగులు ఇతర పౌరులతో పాటు సమానంగా జీవించాలంటే, ఇతరతో పౌరులతో పాటు సమానంగా బతకగలగాలంటే ప్రభుత్వం యొక్క మద్దతు చాలా అవసరం. దివ్యాంగులు అనేక రూపాలు విశాఖపట్నంలో కూడా గతంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం అయితే ఒక పెద్ద ఉద్యమమే చేశారు. ఆ ఉద్యమం మీద తీవ్రమైన లాఠీచార్జ్ జరిగింది. హైదరాబాద్లో లాఠీచార్జ్లు జరిగాయి. దివ్యాంగులు కూడా రోడ్డెక్కి గట్టిగా నినదించి నిలదీసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలా దేశంలోనే మొత్తం పౌర సమాజమే అనేక రకాలైన కష్టాలను కడగడం ఎదుర్కొంటా ఉంది. దాంట్లో మరి దివ్యాంగులు మరింత సమస్యను ఎదుర్కొనే పరిస్థితి అనేది చూస్తా ఉన్నాం. అలాంటి దివ్యాంగులకి అన్ని రకాల సంపూర్ణమైన మద్దతుని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. వాస్తవానికి ఇప్పుడుకున్న చట్టాలే సరిపోవు, ఇప్పుడుకున్న మద్దతే సరిపోదు. ఇంకా సంపూర్ణమైన మద్దతుని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అరకొరగా మద్దతుని ప్రకటించినట్టు ప్రకటించి కంటి తురుపుగా వాటిని ఏమాత్రం కూడా అమలు చేయకుండా చాలా తాత్సారాన్ని చేస్తున్నటువంటి ప్రయాణాల్లో కానీ, లేకపోతే నివాస ప్రాంతాల్లో కానీ, లేదా ఆ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఉద్యోగ బాధ్యతలో కానీ, చదువుకునేటప్పుడు కానీ, అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు ఇతర పౌరులతో పాటు సమానంగా వాళ్ళు సమానమైనటువంటి హోదాతోటి బతికే విధంగా అన్ని రకాల అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అనేది ఈ పౌర సమాజానికి ఉంది. దానిలో ముఖ్యంగా ఈ పౌర సమాజాన్ని నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ప్రభుత్వానికి అలాంటి బాధ్యత ఉంది, అలాంటి బాధ్యత చేపట్టాలని. కార్తీక మాసం 3వ సోమవారం రోజు పౌర్ణమి కావడంతో నగరంలో శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. కైలాసపురం శివాలయంలో వేకువజాము నుండే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉత్తర నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ శివాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాలు, అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకం, ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పూజించారు. ఈ శివాలయం వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో పండగ వాతావరణం నెలకొంది. మన కైలాసపురంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ దుర్గా కైలాసేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధానంలో ఈరోజు కార్తీక సోమవారం 3వ సోమవారం భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. భక్తులు ఈరోజు 3వ సోమవారం భక్తులందరికీ కూడా అతి పవిత్రమైనటువంటి రోజు. 3వ సోమవారం భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి విచ్చేశారు. ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ,
తనంతరం విఘ్నేశ్వర పూజ, భక్తులకు సర్వదర్శనం, అభిషేక కార్యక్రమాలు జరగబడ్డాయి. ఈరోజు మూడో సోమవారం సందర్భంగా భాగ్య రద్దీగా ఉంది. దర్శనానికి వచ్చే భక్తులు అందరూ కూడా భక్తి భావనతో ఆలయానికి విచ్చేశారు. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అభిషేకానికి వచ్చే భక్తులు, దర్శనానికి వచ్చే భక్తులు ఉదయం 4 గంటల నుంచి కూడా ఆలయానికి విచ్చేశారు. స్వామివారిని దర్శనం చేసుకుని ఆశీర్వదం పొందుతున్నారు, పరమశీర్వాదం పొందుతారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మూడో సోమవారం సందర్భంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతాల అభిషేక కార్యక్రమం జరగబడుతుంది, సామూహిక రుద్రాభిషేక కార్యక్రమం జరగబడుతుంది. ఈరోజు స్వామివారికి మూడో సోమవారం సందర్భంగా రుద్రాభిషేక కార్యక్రమాలు జరగబడతాయి. సామూహిక రుద్రాభిషేకాలు భక్తులందరూ కూడా విచ్చేసి ఆ దుర్గా కైలాసేశ్వర స్వామివారి అనుగ్రహం పొందుతారని కోరుచున్నాం. ఓం నమః శివాయ. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కందులు నాగరాజు జన్మదిన వేడుకలు, ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు అల్లిపురంలో కందులు నాగరాజు స్వగృహమందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు ద్రోణరాజు శ్రీవాత్సవ, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, వీజేఎఫ్ అధ్యక్షుడు గంటల శ్రీనుబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కటింగ్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ద్రోణరాజు శ్రీవాత్సవ మాట్లాడుతూ గడిచిన 25 సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తన తాత తండ్రుల కాలం నుండి కందులు నాగరాజుతో తన కుటుంబానికి అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిరుపేదలు పాల్గొన్నారు. మా నాన్నగారు స్వర్గీయ గవర్నమెంట్ శ్రీనివాస్ గారు తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఇందులో పాల్గొని ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా ఉండి ఎప్పుడూ ఈ పుట్టినరోజుని ఘనంగా చేసుకునేవాడని చెప్పారు. కానీ ఈరోజు మా నాన్నగారు లేకపోయినా మేము కూడా ఆయన బాటలో ఉంటూ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమం పెట్టినా మేము వస్తానని, అలాగే కష్టాలున్నా సుఖాలున్నా వాళ్ళతో పాటు మేము పంచుకుంటానని మేము చెప్తూ, అలాగే ముఖ్యంగా మా కందు నాగరాజు గారు ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ప్రతిసారి పేదలకు ఏ కష్టం ఉన్నా ఆయన అది కనుక్కొని వాళ్ళకి రేషన్ అంటే రేషన్, అలాగే బట్టలు అంటే బట్టలు, చేతులు, ఇలా అనేక కార్యక్రమాలు ఇప్పటికే గారు గత 35 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నారు. అలాగే దేవుడు ఆయనకి ఇంకొక 35 ఏళ్ళు ఇంకొక 30 ఏళ్ళు ఇదే కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళడానికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆయనకి అందజేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా దగ్గర పిలిచినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని కూడా ఆయన చూసి ఇది నా బాధ్యత, నేను సంపాదించిన దాంట్లో కొంత ఈ పేద ప్రజానికి ఉపమానమే దొరుకుతుంది ఆయన ఇవ్వడం చాలా 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 ఆనందకరం. అందుకనే నా ఇప్పుడు మన గతంలో చూసాం సుబ్రహ్మణ్యం గారి సభక్తుడు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజంటే ఇవ్వమన్నారు, కానీ ఇలాంటి స్థితిలో నాగరాజు జరుగుతుంది చూడగా ఆయన నేరాజనాలు వారికే పుష్పమే అనుకునే. అందుకనే ఇంతమంది ప్రజలు మా సోదరుడు జన్మ సింహం గారు ఈయన వర్ణాశ్రమం కొంచెం భయమైనా ఇక్కడ వచ్చిన తర్వాత అలవాటు తిరిగి తీరిపోయింది. శ్రీవాస గారిని చూస్తుంటే మళ్ళీ ఆయన్ని మన శ్రీవాస గారిని శ్రీవాసం గారిని చూసుకుని మళ్ళీ ఆయన అంత నాయకుడిని మనం చేయాల్సిన బాధ్యత నచ్చి శ్రీవాస గారిని మనం ఆలోచనగానే ఇక శ్రీరాజు గారు నిజంగా మృత్యుతో ముఖాముఖి చేసి పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మల్లీశ్వర స్వామివారి స్వయంభూ దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులే స్వయంగా శివునికి అభిషేకాలు పూజలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇలా స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎవరు
కార్తీక మాస మూడో సోమవారం సరిపల్లి శివాలయం శ్రీ మల్లేశ్వర స్వామి స్వయంభూ ఇక్కడ వెలిసింది. ఈ స్వయంభూని దర్శించడానికి వేలాది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వారికి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అపార నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వేలాది భక్తులు ఇక్కడ స్వయంభూ శ్రీ మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అలాగే ఇక్కడ సరిపల్లి ఆలయ కమిటీ అలాగే గ్రామ పెద్దలు అర్చకులు ఈ శివాలయంలో పనిచేసి భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని కలిగేటట్టు చూస్తారు. మనసుకంటూ శివాలయానికి సరిపల్లి శివాలయం అంటే ఇక్కడ పూజారులు ఉండరు, భక్తులు స్వయంగా ప్రసాద కొబ్బరికాయ అరటిపళ్ళు తెచ్చి పూజారి గారి చేతిలో పెడతారు. ఇది అలా కాకుండా స్వయంగా ఆ గర్భగుడిలోకి వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా పాలభిషేకం కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళ అభిషేకం చేసి వాళ్ళకి ఎంత సంతృప్తి కలుగుతుందని చెప్పేసి ఈ శివాలయంకి అంత ప్రాముఖ్యత ఉందని చెప్పేసి ఎక్కడ ఎన్ని శివాలయాలు ఉన్నాయో ఈ శివాలయంకి ఎక్కువగా జనాలు వస్తుంటారు. దానికి వచ్చి ఏదో మనసులో కోరికలు కోరుకొని అది నెరవేరిందని చెప్పి ఈ సంవత్సరం వచ్చిన కూడా ఒక రెట్టింపుగా పెరుగుతున్నారు. ఇప్పటికి వచ్చి మాకు తెలిసి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం జనాలు పెరుగుతూ భక్తులు పెరుగుతూనే ఉంటారు. అలాగే నిన్న ద్వాదశ భోజనాలు 26 ప్రతి ముక్కోడి ఏకాదశికి అన్నసంతరం జరుగుతుంది, ద్వాదశి వనభోజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే దానికి కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి జరుగుతుంది. 42వ వార్డు బీజేపీ అధ్యక్షుడు గురు గోవింద్ సింగ్ బర్త్డే, సిక్కుల మత గురువు గురునానక్ జయంతిని పురస్కరించుకొని వార్డు పరిధి సచివాలయాల ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురు గోవింద్ సింగ్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు అందించిన సేవలు మరువురానివన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు రామకృష్ణ, శేఖర్లు పాల్గొన్నారు. నా పేరు గురు గోవింద్ సింగ్, నేను 31వ వార్డు కొత్త 42వ వార్డు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా గురు గోవింద్ సింగ్ గురునానక్ జయంతి, అదే రోజు నా పుట్టినరోజు. ఈ పుట్టినరోజుని సచివాలయం సిబ్బందితో జరుపుకోవాలని నిర్ణయించాను. ఎందుకంటే సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ రాత్రి పగల్లో బాగా కష్టపడి పనిచేస్తున్నారు. కోవిడ్లో కూడా చాలామంది కోవిడ్ అటాక్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి పనిచేస్తున్నారు. అందునిమిత్తం ఈతో ఈ పండగని చేసుకోవాలని నిర్ణయించాను. ఇదే సందర్భంగా మోడీ గారి చిత్రపటం అలాగే జగన్ గారి చిత్రపటం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే విధంగా అన్ని సచివాలయాల్లోనే మా వార్డులో ఉన్న 6 సచివాలయాల్లో పెట్టడం జరిగింది. ఇలాగే రాష్ట్రమంతా పెడితే బాగుంటుందని ఆశిస్తున్నాం. నర్వ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ ఉమా నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడా లేని విధంగా ఈ శివాలయంలో శివపార్వతులు పక్క పక్కన భక్తులకు దర్శనం ఇవ్వడం విశేషం. కార్తీక మూడో సోమవారం పురస్కరించుకొని స్థానిక భక్తులు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. స్వయంభూ దేవాలయం నరవ విశాఖ మహానగరం స్వామివారి కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవపేతంగా నిన్నటి రోజున 29వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం అత్యద్భుతంగా సుమారు 2000 మంది భక్తుల కోలాహలాల మధ్యన కార్తీక మాసోత్సవాల్లో ఈ ద్వారాధనం నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తుల యొక్క వితరణతో
స్వామివారికి అన్న టిఫిన్ అల్పాహార నివేదన చేసి అల్పాహారం భక్తులందరికీ పంచడం జరిగింది. అంతేకాకుండా నిన్నటి రోజున మాలాతోరణ అనంతరం కూడా దేవాలయ ప్రాంగణంలో సుమారు 5000 ప్రముఖులతో స్వామివారికి జ్యోతిర్లింగార్చన నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఉదయమే మూడవ సోమవారం సందర్భంగా స్వామివారికి 3 గంటలకే సుప్రభాత సేవతో ప్రారంభమైనటువంటి పూజా కార్యక్రమాలు అభిషేకాలు ఏకవారాభిషేకాలు మధ్యాహ్నం 12 గంటల వరకు విశేషంగా జరిగాయి. అనంతరం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి అన్నదానం కొన్ని అనివార్య కారణముల చేత వాతావరణం అనుకూలించకపోయిన కారణం చేత వచ్చే వారానికి కానీ అవతల వచ్చే వారానికి కానీ 5వ వారానికి కానీ వాయిదా వేయటం సందర్భంగా కొంతమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి అన్నప్రసాద వితరణ సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. వస్తున్నటువంటి 4వ వారం 5వ వారం కూడా స్వామివారి దేవాలయంలో అత్యద్భుతంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం 13వ తేదీ ఆదివారం నాడు స్వామివారి యొక్క దేవాలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం భక్తుల సహస్తాలతో ఉదయం 7 గంటల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వామివారికి అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా పాల్గొని స్వామి అమ్మవారి యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. చట్టం పేరు చెప్పి వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు న్యాయవాదులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రజా సంఘాల ప్రతినిధులు కె లోకనాథం కత్తి పద్మలు ఆరోపించారు. భీమా కోర్గావ్ కుట్ర కేసులో అక్రమంగా నిర్బంధించిన 16 మందిని అలాగే దేశవ్యాప్తంగా ఆదివాసీలు మహిళలు దళితులు మైనారిటీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేధావుల్ని ఇప్పటికే నిర్బంధించి వాళ్ళని కనీసం బెయిల్ అనే సదుపాయం కూడా లేకుండా సరైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఏ రకమైన సౌకర్యాలని ప్రదర్శన ఇవ్వకుండా వాళ్ళని ఇప్పటికే బాధ పెడుతూ ఉండగా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ తాకిడి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్లోని మన ముంచింగుపూడి పోలీస్ స్టేషన్లోని రెండింట్లోని కూడా ఉపా చట్టం కింద 2 కేసులు నమోదయ్యాయి. ఆ 2 కేసుల్లోని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ప్రముఖంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మన విశాఖపట్నంకి సంబంధించి హెచ్ఆర్ఎఫ్ కృష్ణ గారు, ఏపీసీఎల్సీ శ్రీరామ్మూర్తి గారు, అలాగే కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి అనురాధ, లాయర్లుగా ఉన్నటువంటి కొండపర్తి పద్మ గారు, బాలకృష్ణ గారు, చలం గారు వీళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇరికించారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అరెస్టులు కూడా జరుగుతున్నాయి. మేము కోరుతున్నది ఏంటంటే అసలు ఎవరితోని సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈ రకంగా చట్టాలను ప్రయోగించి నిర్బంధించడం వలన ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏం మంచి జరుగుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ ఢిల్లీలో 2 కోట్ల మంది రైతులు వచ్చి వాళ్ళ డిమాండ్స్ కోసం నిలబడి ఉన్నారు. మరి వీళ్ళంతా దేశద్రోహులేనా? వీళ్ళందరూ అంటే ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సాగర తీరంలో కార్తీక స్నానాలు పూజలు శివనామస్మరణలతో హోరెత్తిన బీచ్. ప్రతిష్టాత్మక టిడ్కో ప్రాజెక్టును జగన్ సర్కారు నీరుగార్చింది. మాజీ మంత్రి అయ్యన్న మండిపాటు. ఇందిరా జూ పార్కులో బటర్ఫ్లై పార్కు సందర్శకులను అలరిస్తున్న సీతాకోక చిలుకలు. హైలెవెల్ కమిటీ నివేదికపై చర్యలేంటో స్పష్టం చేయాలి. జగన్ సర్కారుకు ఎమ్మెల్యే గణబాబు డిమాండు. ఇసుక కొండపై కార్తీక పౌర్ణమి పూజలు పోటెత్తిన భక్తులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.